మహిళా ఉప సర్పంచ్గా ఉన్న తనకు గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధుల వినియోగం తెలుపకుండా కొందరు వార్డ్ మెంబర్లతో కలిసి సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ తనను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని గుండ్లపల్లి ఉప సర్పంచ్ వంచ శోభ ఆరోపించారు. అనంతరం గ్రామ ప్రజలతో నిరసన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గుండ్లపల్లి గ్రామంలో సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ గతంలో నిర్మించిన మురికి కాలువలను తొలగించి గ్రౌండ్ డ్రైనేజీలో నిర్మాణాన్ని చేపట్టారు. కాగా మురికి కాలువ నుంచి తీసేసిన పాత రాళ్లను వార్డ్ మెంబర్ సదానందానికి సర్పంచ్ 50,000 రూపాయలకు అమ్మేశాడని ఆ డబ్బులు ఏమి చేశారంటూ సర్పంచ్ శ్రీనివాస్ ను ఉప సర్పంచ్ శోభ అడిగారు. దీంతో మీకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదంటూ సర్పంచ్ తనను చిన్న చూపు చూస్తూ పట్టించుకోవడం లేదని సర్పంచ్ శ్రీనివాస్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని ఉప సర్పంచ్ పంచ శోభ డిమాండ్ చేశారు. మోరిల్ డ్రైనేజ్ మోరిల్ కట్టిన రౌత అంతా తీసుకొచ్చి డబ్బింగ్ గాల్ కడ పోసేసినాం. అప్పుడు మోరిల్ కట్టినప్పుడు అదే విషయం సర్పంచ్ని అడిగిన సార్, అది అమ్మేశయ్యను పలానా వార్డు మెంబర్కి అడిగిన, వార్డు మెంబర్ని అడిగి తీసేసుకో అన్నాడు. వార్డు మెంబర్ని అడిగితే సర్పంచ్ దగ్గర 50,000 గొన్న నేను ఒక రౌత ముట్టేది లేదు అని వార్డు మెంబర్ అన్నాడు. మరి సర్పంచ్ మీరు అమ్మారంటే 50,000 దాన్ని ఏం చేశారని అడిగితే గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసిరా, మీరు ఏదైనా వాడుకుర్రా అంటే నాకు గ్రామ పంచాయతీకి చెప్పే విషయం నాకు తెలియదు, మరి పక్కూరు సర్పంచ్ని అడిగిన తర్వాత తెలిసినాక మాట్లాడితే చెప్తా అనే మాట మాట్లాడుతుంది. నేను అడిగితే నాకు తెలియదు అవి లెక్క నాకు అసలే తెలియదు, సర్పంచ్ని అడిగిన తర్వాత నీకు లెక్క చెప్తా, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఏడా కంప్లైంట్ ఇస్తావు ఇచ్చుకోపో, ఏం మాట్లాడతావు మాట్లాడుకోపో అని ఎవరన్నారు? సర్పంచ్ సార్ మాట్లాడుతుంది. నీకేంది నేను చెప్పేది అంటుంది. అదొక పది ట్రాక్టర్లు ఉంటాయి.